నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఓటుకు 10,000 ఇస్తారన్న ప్రచారం జరుగుతుండడంతో 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేయించుకుంటున్నారు. పక్క నియోజకవర్గ ఓటర్లు సైతం మునుగోడుకు ఓటు మార్చుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా 13,962 మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వేరే నియోజకవర్గం నుంచి 488 మంది మునుగోడుకు తమ ఓటును బదిలీ చేయించుకున్నారు. ఉప ఎన్నిక ఉండడంతో వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా తమ సొంత ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గానికి వస్తున్నారు. ఆధార్ కార్డులో అడ్రస్, ఓట్ల మార్పిడి చేయించుకుంటున్నారు. దీంతో మీ సేవా కేంద్రాలు, నియోజకవర్గంలోని తహసీల్దార్ ఆఫీసుల్లో రద్దీ పెరిగింది. అయితే కొత్త ఓటు నమోదుల 18 నిన్న వాళ్ళకన్నా ఈ మన గ్రామాల్లో ఉండి వేరే గ్రామం వలస వెళ్ళి మళ్ళా మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు మార్చుకొని వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు. వాళ్ళే ఎక్కువ ఉండరు. మేము మ్యాక్సిమం ఒక 500 ఓటర్ కార్డు నమోదు చేయొచ్చు. అప్లికేషన్లు 500 కార్డులలో ఒక 200 కార్డులు కొత్త ఓటర్ నమోదు ఉన్నాయి. మిగతా 300 ఓట్ల అసలు వరకు వేరే గ్రామాలకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ సొంత గ్రామానికి వచ్చి మేము సొంత గ్రామంలో ఉంటామని చెప్పేసి ఆధార్ కార్డు నమోదు చేసుకొని వాళ్ళు మళ్ళీ కొత్త ఓటర్ కోసం నమోదు చేసుకుంటారు.